కృష్ణదేవరాయ పట్టాభిషేక మహోత్సవాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వానికి చేసి దానికి ఒక సైడ్ వాల్ పారాపెట్ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, నిర్మించాలి. టూరిస్ట్ మనం డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీకృష్ణదేవరాయ పంచశతాబ్దోత్సవాల కమిటీ ఏదైతే పెనుగొనాలన్నో 2016లో అదే తారీఖున 8-9 తారీఖున కృష్ణదేవరాయ 506వ పంచశతాబ్దోత్సవాల్ని పట్టాభిషేక మహోత్సవాన్ని ఆ రోజు గ్రాండ్గా చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడుకి 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న శుభ సందర్భంలో ప్రభుత్వాన్ని చాలా సందర్భాల్లో చేయండి, అది చేయడం ద్వారా మన ప్రాంతం యొక్క విశిష్టత పెనుగొండ అంటేనే కృష్ణదేవరాయలు, కృష్ణదేవరాయ అంటేనే పెనుగొండ రెండో రాజధానిగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం టూరిజంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో పాత్రికేయుల ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, తర్వాత అధికారులని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, చాలా సందర్భాల్లో అడిగినాం. కానీ వాళ్ళకి నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు ప్రభుత్వం. చేస్తామంటారు, ఒక మంత్రి ఏమో డబ్బులు రిలీజ్ చేసినామంటారు, 30 లక్షలు రిలీజ్ చేసినామంటారు, మరి ఎందుకు ఎన్నికపోతున్నారు? ఐ డోంట్ నో ద రీజన్. బట్ కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు విఫలమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా పిసిసి అధ్యక్షుడు రఘువీర్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు ఆర్డీ ఆఫీసర్, ప్రభుత్వం ఏమైనా కృష్ణదేవరాయల ఉత్సవాలు చేపడంలో ఫెయిల్యూర్ అయితే చందా ఎత్తైనా కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది ఆనాడు చెప్పడం జరిగింది. అదే రకంగా గత సంవత్సరం డిసెంబర్ 8-9 తారీఖున చాలా అద్భుతంగా లోకల్గా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిపి, మరియు విద్యార్థులందరినీ కలిపి, గ్రామస్తులు అందరినీ కలిపి చాలా చక్కగా కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అదే రకంగా ఈనాడు 9వ తారీఖు ఒకరోజు కార్యక్రమాన్ని జరపాలని కమిటీ తర్వాత పార్టీ కూడా